వెల్కమ్ టు ద కోర్స్. ఈ కోర్సులో నేను మీకు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి మరియు బిజినెస్ని ఎలా బ్రాండింగ్ చేయాలి దాని గురించి చెప్తున్నాను. వెల్కమ్. ఇప్పుడు చాలామంది దగ్గర బిజినెసెస్ ఉన్నాయి, వాళ్ళు బ్రాండ్ ఎలా చేయాలి ఈ కోర్సులో నేర్చుకోబోతున్నారు. కానీ ఇంతవరకు మీరు యాక్చువల్లీ బిజినెస్ స్టార్ట్ చేయలేదు కాబట్టి అలా ఇంతవరకు మీరు బిజినెస్ స్టార్ట్ చేయలేదు కావచ్చు. ఇంతవరకు మీరు బిజినెస్ స్టార్ట్ చేయలేదనుకోండి, అప్పుడు ఈ పాయింట్స్ని గమనించి ఈ పాయింట్స్ని ఇంప్లిమెంట్ చేసి మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, బెనిఫిట్గా ఉంటుంది. అయితే ఈ పాయింట్స్ నేను ఇక్కడ మీకు చెప్పబోతున్నాను. 6 వేస్ ఉంది. ఇక్కడ ఈ 6 పాయింట్స్ని మీరు కొద్దిగా గమనించి మీ బిజినెస్ని స్టార్ట్ చేసినట్టయితే మీకు చాలా చాలా బిజినెస్లో బెనిఫిట్ అవుతుంది. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే రైట్ ఏ 1 పేజ్ బిజినెస్ ప్లాన్. మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ ఒక ప్లాన్ రాయండి, బిజినెస్ ప్లాన్ రాయండి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే బిజినెస్ ప్లాన్ రాయారు. ఎందుకు ఈ బిజినెస్ ప్లాన్ ఎందుకు అవసరం అంటే ఇప్పుడు చూడండి, బిజినెస్లో చాలా ఐటమ్స్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ ఒక బడ్జెట్ గురించి ఉంటుంది, బిజినెస్లో ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంప్లాయీస్ ఎంతమంది పెట్టాలి, మరియు ఆ బిజినెస్ 6 monthsలో 1 yearలో ఎలా ముందుకు వెళ్తుంది దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి ఆ బిజినెస్ ప్లాన్లో. ఇంకా లయబిలిటీస్ ఏమేమి ఉంటాయి, మరియు మీ బిజినెస్ యాక్చువల్లీ సక్సెస్ఫుల్ అవుతుందా కాదా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉండాలి. అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే బిజినెస్ స్టార్ట్ చేస్తారు, కానీ ఆ బిజినెస్ యొక్క ముందు చూపు ఉండదు. అందులో ముందు చూపు ఉండాలి. ముందు చూపు ఉన్నచో ఏం జరుగుతుందంటే అక్కడ మీ బిజినెస్ ఎక్కడ స్ట్రక్ కాదు. అయితే ఈ బిజినెస్ ప్లాన్ వేయడం చాలా ఇంపార్టెంట్. 1 పేజ్ కావచ్చు, 2 పేజ్ బిజినెస్ ప్లాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వేయాలి. ఇది కూడా ఎక్స్పర్ట్ టైప్ ఆఫ్ బిజినెస్ ప్లాన్ ఉంటే చాలా బాగుంటుంది. మేము మా క్లయింట్స్కి బిజినెస్ ప్లాన్ వేసి ఇస్తాము. ఏంటంటే ఈ 6 monthsలో ఎంత మీ బిజినెస్ ఎంత దూరం, మీ బిజినెస్ ఎంత ప్రాఫిట్స్లోకి వెళ్ళబోతుంది, నెక్స్ట్ 1 yearలో ఎంత ప్రాఫిట్స్లోకి వెళ్తుంది, నెక్స్ట్ ఇంకా 2 yearsలో 3 yearsలో ఈ బిజినెస్ ఎలా గ్రో కాబోతుంది దాని గురించి మేము బిజినెస్ ప్లాన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు కూడా బిజినెస్ ప్లాన్ కావాలంటే తీసుకోవచ్చు. అందులో అనలిటికల్ డేటా కూడా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ చేయండి మీరు ఏదైనా ఒక మంచి షోరూమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అయితే ఆల్రెడీ ప్రపంచంలో చాలా అలా మీరు కోరుకున్న షోరూమ్స్ అలా ఉంటాయి. అయితే వాళ్ళకి ఏమేమి ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, మరియు మీరు పెడితే కూడా మీకు ఎంత ప్రాఫిట్ రావచ్చు దాని గురించి ముందు చూపు మీ దగ్గర ఉంటే అది చాలా బాగుంటుంది. అయితే ఈ అనలిటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ బిజినెస్ పెట్టబోతున్నారు దాని గురించి ఇన్ఫర్మేషన్, అనలిటికల్ డేటా కంప్లీట్ మీ దగ్గర ఉండాలి. అది కూడా 6 months, 1 year, 2 years, 3 years వరకు ఒక బిజినెస్ ప్లాన్ కాపీ మీరు తయారు చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు తయారు చేసుకుంటే అది వెల్ అండ్ గుడ్, గ్రేట్ ఉంటుంది. కానీ మీరు చేయలేకపోతే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను మీకు ఒక మంచి బిజినెస్ ప్లాన్ రెడీ చేసి మీ బిజినెస్కి తగ్గట్టుగా ఒక బిజినెస్ ప్లాన్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఒక బిజినెస్ ప్లాన్ కావాలి. సెకండ్ ఏంటంటే డిసైడ్ ఆన్ బడ్జెట్. బడ్జెట్ మీద డిసైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే ఒక బిజినెస్ గురించి బడ్జెట్ పెడతారు, కానీ ఎంప్లాయీస్ గురించి మరియు వచ్చే ప్రాబ్లమ్స్ గురించి బడ్జెట్ అన్నట్టు పెట్టరు. అయితే ఈ బిజినెస్ ప్లాన్ కరెక్ట్గా సెటప్ చేసినట్టయితే, అందులో బడ్జెట్ కూడా కరెక్ట్గా సెటప్ చేసినట్టయితే ఇంకా బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. అయితే బిజినెస్ స్టార్ట్ చేసే ముందు బడ్జెట్ గురించి కూడా కంప్లీట్గా చూడండి. నెక్స్ట్ వచ్చేసి లీగల్ ఎంటిటీ. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే లోగోస్ తీసుకుంటుంటారు, బిజినెస్ గురించి వెబ్సైట్ తయారు చేసుకుంటారు, కానీ లీగల్ ఎంటిటీ, ట్రేడ్ మార్క్స్ అనేవి చాలామంది తీసుకోరు. దాంతో ఏం జరుగుతుందంటే ఫ్యూచర్లో వచ్చేసి ఎవరైనా సేమ్ కాపీ కంపెనీ అయిపోయింది అనుకోండి, మీ కంపెనీ లోగో ఒకటే ఉంది, అలాగే వేరే ఏదైనా కంపెనీ లోగో సేమ్ అయిపోయింది, లేదంటే మీ కంపెనీ పేరు వేరే కంపెనీ పేరు సేమ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు లీగల్ సూట్ మీ మీద వేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరేం చేయాలంటే లీగల్ ఎంటిటీ గురించి కరెక్ట్గా చూసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ కావచ్చు, ట్రేడ్ మార్క్స్ కావచ్చు, దాని గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ సెటప్ చేసుకున్న తర్వాతనే మీ బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ సబ్జెక్ట్లో కూడా మేము మీకు హెల్ప్ చేయగలుగుతాము. మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. లేదంటే మీరు కూడా ఏదైనా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళేసి ఈ లీగల్ ఎంటిటీస్ గురించి తెలుసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ని సెటప్ చేసుకోండి. సెకండ్, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే టేక్ కేర్ ఆఫ్ ద మనీ. అంటే మీ డబ్బు ఉంది కదా, ఆ డబ్బుని కరెక్ట్ యూటిలైజేషన్ చేయండి. ఒకటే ప్లేస్లో పెట్టేస్తే నెక్స్ట్ టైం ఏదన్నా అవసరం పడ్డప్పుడు బిజినెస్లో మీ దగ్గర డబ్బులు ఉండవు. మరి ఇంకా చాలామంది ఏం చేస్తారంటే ఇన్వెస్టర్స్ని చూసుకుంటుంటారు. ఆ इन्वेस्टर्स नी वालू पिलुस्तारू वाली पर्सेंटेजेस फिक्सअप चेसुकोनी इच्चेस्तारू नेनु इंत इस्तानु अंत इस्तानु अनि चेप्पेस्तारू कानी फ्यूचर लो वच्चे टाइम लो चाला प्रॉब्लम लोकी वस्तारू एंदुकंटे ओकसारी बिजनेस मुंदु वेल्लొచ్చు वेल्लकपोवच्चु ग्रोथ रावच्चु राकपोवच्चु अयिते अंदुलो कूडा प्रॉब्लम्स वस्तायि अयिते आ डिसीजन मेकिंग कूडा चाला इंपार्टेंट उंटुंदी अंटे एप्पुडु ए टाइम लो एंत पर्सेंटेज चेयाले आ इन्वेस्टर्स की एप्पुडु इंक्लूड चेयाले మీ బిజినెస్ లోకి ఇప్పుడే చేయాలా తర్వాత చేయాలి ఇదంతా మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి అంటే మనీ మ్యాటర్స్ లో చాలా ఇంపార్టెంట్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి లేదంటే మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాయి బిజినెస్ లో అయితే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది కంప్లీట్ ఈ ఐటమ్స్ కంప్లీట్ మీరు ఒక బిజినెస్ ప్లాన్ లో ఇంక్లూడ్ చేసినట్లయితే మీకు చాలా ఇంపార్టెంట్ బెనిఫిట్ అనేది ఉంటుంది నెక్స్ట్ గెట్ యువర్ వెబ్‌సైట్ ఇప్పుడు చాలా మంది దగ్గర వెబ్‌సైట్ అనేది ఉండదు బిజినెస్ కి మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్ లో ఒక వెబ్‌సైట్ కూడా ఉండాలి ఇప్పుడు చూడండి అన్ని కంపెనీస్ వెబ్‌సైట్స్ అనేవి వస్తున్నాయి ఇప్పుడు ఫ్యూచర్ లో ఏ కంపెనీకి వెబ్‌సైట్ ఉండదో అక్కడ బిజినెస్ అనేది జరగడం కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి మీ బిజినెస్ లో కూడా మీకు ఒక వెబ్‌సైట్ అనేది కావాలి అది ఇంపార్టెంట్ పాయింట్ అది గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ టెస్ట్ సేల్స్ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఏదైనా కంపెనీ ఏదైనా ప్రొడక్షన్ ప్లాంట్ ఏదైనా పెట్టినప్పుడు వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే సమ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ రూపీస్ పెట్టేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేసేస్తారు స్టార్ట్ చేసిన తర్వాత అది మార్కెట్లోకి పంపింగ్ చేస్తారు ప్రోడక్ట్ ని అలా చేస్తే ఏం జరుగుతుందంటే ఒకవేళ ప్రోడక్ట్ డిమాండ్ అన్నట్టు మార్కెట్ లో లేదనుకోండి అప్పుడు చాలా కష్టంగా ఉంటుంది ఆ మొత్తం ప్రొడక్షన్ అనేది డంప్ అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది మీ మనీ స్ట్రక్ అయిపోతుంది అందుకు మీరు చూడండి మీ మార్కెట్ లో కూడా చాలా మంది ఏం చెప్తారంటే నేను ఇంత ఇంత పెట్టుబడి పెట్టి ఇవి అన్ని తయారు చేసినాను కానీ నా సేల్స్ జరగడం లేదు ప్రాబ్లంలోకి వచ్చేసినానని చాలా మంది చెప్తుంటారు మా క్లయింట్స్ కూడా కలిసి ఇదే సేమ్ పాయింట్స్ మాకు చెప్తుంటారు ఇలా జరిగింది సార్ మేము ప్లాన్ సరిగ్గా చేయలేదు అప్పుడు బడ్జెట్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు మరియు మనీ మ్యాటర్స్లో కావచ్చు ఇవన్నీ ప్రోడక్ట్ ప్రొడక్షన్లో మేము కరెక్ట్గా డిసిజన్ తీసుకోలేదు కాబట్టి మా ప్రోడక్ట్స్ మొత్తం డంప్ అయి ఉన్నాయని చెప్తుంటారు అయితే మేము వాళ్ళకి గైడ్ లైన్స్ ఇస్తాం మరి దాన్ని ఎలా రొటేట్ చేయాలి రీబ్రాండింగ్ చేసి ఎలా మాలి దానికి గైడ్ లైన్స్ ఇస్తుంటాము అయితే మీరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ప్రొడక్షన్ చేయకుండా టెస్ట్ సేల్ చేయండి కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేసేసి అది మార్కెట్లోకి పంపప్ చేసేసి దాన్ని చూడండి ఎంత సేల్స్ వస్తున్నాయి ఎంత ఫస్ట్ టెస్టింగ్ అన్నట్టు చేయాలి అట్లా చేసినట్టయితే చాలా బాగుంటుంది లేదంటే మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాయి ఫ్యూచర్లో అయితే ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ని కరెక్ట్గా డిసైడ్ అయిన తర్వాతనే మీ బిజినెస్ స్టార్ట్ చేస్తే మీ బిజినెస్ ఇంకా బూమింగ్గా ఉంటుంది మీకు ఎందుకంటే మీ దగ్గర ప్లాన్ ఉంటుంది మీకు తెలిసి ఉంటుంది ఎంతవరకు మీ బిజినెస్ పోతుంది ఎంత ఇక్కడ పెట్టాలి ఎంప్లాయీస్కి ఎంత పెట్టాలి మరి ప్రొడక్షన్ ప్లాంట్స్కి మరియు ఇంకా ఏదైనా ఐటమ్స్ ఉన్నాయి టూల్స్కి ఎంత పెట్టాలి మరియు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి ఏ ఏ బిజినెస్ అయినా కానీ అందులో ఎలా సెటప్ చేయాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే అది చాలా బాగుంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే కంపారిజన్ ఉండాలి ఇప్పుడు మీ కంపెనీ ఉంది మార్కెట్లో మీలాగే వేరే డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి ఆ కాంపిటీషన్ వాళ్ళ దగ్గర ఏం నడుస్తుంది ఆ కాంపిటీషన్లో మరియు మీకు తగ్గట్టుగా మీ కస్టమర్స్కి తగ్గట్టుగా వాల్యుబుల్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి మరి ఆ కాంపిటీషన్లో ఉన్న ప్రోడక్ట్స్ ఏమున్నాయి దానికి కూడా మీకు ఒక ప్లాన్ అన్నట్టు కావాలి మరియు ఆ కంపెనీ మీరు తయారు చేసే కంపెనీ మీరు స్టార్ట్ చేసే బిజినెస్ ఎలా ఉండాలంటే ఇంకా ఫ్యూచర్లో మీ డౌన్ఫాల్ రావద్దు కిందకి రావద్దు బిజినెస్ ముందుకునే సాగుతూ వెళ్ళాలి ముందు ముందు ప్రాఫిట్స్ వస్తూనే ఉండాలి కానీ కింద వచ్చేటట్టు ఉండొద్దు కాబట్టి అలా ప్లాన్ చేయాలి ఎందుకంటే కాంపిటీషన్ మార్కెట్ చూడాలి అది చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ ఇంతకుముందు సక్సెస్ఫుల్ కంపెనీస్ ఏమేమి ఉన్నాయి మీలాగా వర్కౌట్ చేసే కంపెనీస్ ఏమేమి ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు దాన్ని కంపేర్ చేసుకొని ఒక మంచి బిజినెస్ ప్లాన్ వేసినట్టయితే ఆ ప్రాఫిటబుల్ బిజినెస్ ప్లాన్ వేసినట్టయితే మీ బిజినెస్ అన్నట్టు ఎన్నో రెట్లు ఫాస్టెస్ట్గా గ్రో అవుతుంది ఇంకా మార్కెట్ డిమాండ్ ఏముంది ఆ మార్కెట్ డిమాండ్కి తగ్గట్టుగా మీ ప్రోడక్ట్ ఏముంది దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసినట్టయితే మీకు చాలా బెనిఫిట్ అనేది జరుగుతుంది అయితే ఈ పాయింట్స్ మరియు చాలా పాయింట్స్ ఉన్నాయి ఆ పాయింట్స్ని యూటిలైజ్ చేసేసి మీరు మీ బిజినెస్ని స్టార్ట్ చేసినట్టయితే మీకు చాలా చాలా బెనిఫిట్ అనేది జరుగుతుంది అయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఈ అన్ని డీటెయిల్స్ కోసం బిజినెస్ ప్లాన్ కోసం నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నేను ఆన్లైన్ సర్వీస్ కూడా ఇస్తాను ఆఫ్లైన్ మీటింగ్కి కూడా కలుస్తుంటాను మా క్లయింట్స్కి మీరు కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. లేదంటే మీరు ఇప్పుడు కోర్సులో ఉన్నారైతే ఈ కోర్స్ తీసుకున్నారైతే మీరు దీన్ని ఫాలో చేసుకుంటూ మీరు సొంతంగానే కూడా చేసుకోగలుగుతారు. అయితే ఇక్కడ నుంచి నెక్స్ట్ కోర్స్ వీడియోలో మనం వెళ్ళి అక్కడ చూద్దాము ఇంకా బిజినెస్ డెవలప్మెంట్ బ్రాండింగ్ గురించి ఏమేం చేయాలి నేను అక్కడ చెప్పబోతున్నాను.